హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆ టిప్స్ ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఈరోజు మన వీడియో ఏంటో చూద్దామండి ఈరోజు కనుక శనివారం అండి ఈరోజు మనం వారాహి అమ్మవారికి దీపారాధన కనుక ఇలాగా ఇప్పుడు నేను చెప్పబోయే ఆకులతో కనుక దీపారాధన చేస్తే ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుందండి ఈ నెలలో అంటే కార్తీక మాసంలో వచ్చే పంచమి అండి ఈరోజు అందువల్ల వారాహి అమ్మవారికి చాలా విశేషం అనమాట ఆ అమ్మవారి గురించి ఆల్రెడీ వచ్చేసి మన ఛానల్లో చెప్పామండి అమ్మవారి గురించి చాలామంది కొంత భయపడుతూ ఉంటారండి భయ ఇంట్లో విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టుకోవచ్చా మేడం పూజలు చేయొచ్చా అభిషేకాలు చేయొచ్చా లేదంటే గనక ఇంట్లో విగ్రహం ఉంటే గనక మన రోజు ప్రసాదం చేసి పెట్టాలి కదా మేడం అని చెప్పి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి అలాగా మనం ఎంతైతే భయపడుతూ ఉంటామో దానికి అట్లాగే ఆపోజిట్ అండి ఈ అమ్మవారు ఈ అమ్మవారికి గురించి దగ్గర మనం ఎటువంటి పెద్ద పెద్ద పూజలు లేకపోతే మంత్రాలు కానీ అభిషేకాలు కానీ అలాగా చేయాలని ఏమీ లేదండి మన ఇష్ట ప్రకారం మనం ఎంత ఈజీగా మనం మళ్ళీంత వరకు ఒక కుంకుమతో అభిషేకం చేసినా కూడా అమ్మవారికి చాలా ఇష్టపడతారండి ఈ రోజున కుంకుమతో ఈ అభిషేకం అనేది చాలా ఈజీ అయిన ఒక అభిషేకం అన్నమాట అంతేకాకుండా అండి చాలామంది అమ్మవారి విగ్రహం ఇంట్లో ఉండకపోవచ్చు వారాహి అమ్మవారి గురించి విగ్రహం లేకపోతే గనక ఫోటో ఉన్నా పర్వాలేదండి లేదంటే గనక ఒక తమలపాకు మీద కొంచెం పసుపుని తీసుకొని ఆ పసుపుని ముద్దలాగా చేసి ఆ అమ్మవారి తలుచుకొని ఆ పసుపు ముద్దకి కూడా మీరు పూజ చేయొచ్చు అనమాట ఈ రోజున విగ్రహం లేని వాళ్ళు ఫోటో లేదు మేడం మా ఇంట్లో అనుకున్న వాళ్ళు కనుక ఉంటే ఇంకా అలా చేయండి ఈ అమ్మవారి దగ్గర కనుక మీరు ఎలాంటి మొక్కు మొక్కులు వేడుకున్నా కూడా అండి ఖచ్చితంగా నెరవేరుతాయి అనేవి చాలా ఐదీకం ఉందండి అందువల్ల మీరు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు అమ్మవారికి సాధారణంగా మనం ఈ కార్తీక మాసంలో అమ్మవారికి పూజలు అనేవి బాగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా శివుడికి కూడా చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారండి ఆ శివ భగవానికి స్వరూపమే ఈ అమ్మవారి కూడా అండి ఎందువల్ల అంటే ఈ అమ్మవారికి కూడా మూడు కన్నులు ఉంటాయండి అందువల్ల శివ శివ భగవాన్ ఈక్వల్ గా వచ్చేసి ఈ అమ్మవారిని కూడా మనం మొక్కుతూ ఉంటారు చాలా మంది అందువల్ల మీరు కూడా ఇలా చేసి చూడండి ఈరోజు సాయంత్రం అండి ఈ అమ్మవారికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి చాలామంది అండి జీవితంలో వచ్చేసి దేనో దేనికో ఒక దాని గురించి ఏదో ఒక విషయం గురించి భయపడుతూ ఉంటారనమాట దేనికో తెలియదు ఏదో ఒక భయమైన భయంకరమైన ఆందోళన అనేది మనసులో ఉంటూ ఉంటుంది అది ఎలాంటిదైనా సరే అండి మనం అమ్మవారి దగ్గర చెప్పి ఎలాంటి కష్టమైనా సరే మనకి పిల్లలు పుట్టాలన్నా సరే లేదంటే ఇంకేదైనా డబ్బుల సమస్యలు కానివ్వండి బంగారం వచ్చేసి విడిపించుకోలేకపోతున్నాం మేడం బంగారం కొనుక్కోలేకపోతున్నాము పిల్లల చదువుల గురించి ఎన్నో సమస్యలు ఉన్నాయండి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సమస్య కాదు ఎన్నో రకాల సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాము ఒక్కొక్క రోజు కూడా అలాంటి టైంలో మనం ఆ దేవుడిని మనం వెళ్ళి శరణ కోరటం కంటే ఇంకేమి చేయలేమండి అలాంటి పరిహారాలు మనం చేస్తూ ఉంటే గనక మనకి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి మనం ఇలాంటి పరిహారాలు మనం చేస్తూ ఉన్నామండి ఇంకా ఈరోజు పరిహారం హారం అనేది ఎలా చేయాలి అని అంటే ఫ్రెండ్స్ ఆకులతో అండి ఆకులతో దీపారాధన మనం ఇంతకుముందు వచ్చేసి మనం సా జర్నీ విత్ సాయి ఛానల్లో ఒక తమలపాకులతో ఆ మా బాబాగారికి దీపారాధన చేస్తే గనక ఎటువంటి ప్రయోజనం ఉన్నది అన్న విషయాన్ని కూడా నేను చెప్పానండి ఇంకా ఆ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ మీరు చూడండి అలాగే ఈరోజు వారాహి అమ్మవారికి మనం మందారాకులతో దీపారాధన ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తానండి అమ్మవారికి ఈ రోజున గనక మందారాకులతో దీపారాధన చేస్తే చాలా విశేషమండి మీరు మూడు ప్రమిదలు కానీ లేదంటే ఐదు ప్రమిదలతో దీపారాధన చేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒక ఇత్తడి ప్లేటు మన ఇంట్లో దేవుడి దగ్గర ఉండే ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి లేదంటే కనుక స్టీల్ మటుకు వాడకుండా ఇంకా వెండి కానీ మీ దగ్గర ఇత్తడి ప్లేట్ కానీ ఉంటే కనుక ఇవి వాడండి లేదనుకున్న వాళ్ళు ఒక అరిటాకు కానీ కింద ఏమన్నా వేసి దాని మీద ఈ మందారాకులు పెట్టండి ఫ్రెండ్స్ అంటే అలాగే డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు కదా దేవుడు ఆర అనుకోండి అరలో పెట్టేటప్పుడు కూడా కింద ఏదైనా ప్లేట్ పెట్టి దాని మీద తమలపాకులను పెట్టి ఒక ఐదు తమలపాకులు తీసుకోండి ఫ్రెండ్స్ ఐదు తమలపాకుల మీద ఇలాగా ఒక మూడు ప్రమిదలు కానీ ఐదు ప్రమిదలు కానీ ఇలాగ పెట్టి వెలిగించండి మీరు నూనెతో కాకుండా నెయ్యితో వెలిగించుకుంటే ఇంకా చాలా మంచిదండి వాళ్ళు నూనె నెయ్యి లేదనుకున్న వాళ్ళు ఈరోజు మీ దగ్గర ఏదైతే ఇంట్లో మీకు ప్రస్తుతం అందుబాటులో ఉందో ఆ నూనెతోటే నువ్వుల నూనెతోటే మనం దీపారాధన చేసుకోవచ్చండి అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఏం చేస్తారంటే మీరు అమ్మవారి దగ్గర వేడుకొని మీరు ఏదైతే దే వేడుకుంటున్నారో దేనికోసమైతే వేడుకుంటున్నారో అది వేడుకొని ఒక నిమ్మకాయని తీసుకొని అమ్మవారి పాతాల దగ్గర పెట్టండి అంటే అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర లేదంటే ఫోటో ఉంటే ఫోటో దగ్గర పెట్టండి లేని వాళ్ళు ఒక తమలపాకు మీద పసుపుతో ముద్ద చేసి అదే అమ్మవారి అనుకొని మనం కుంకుమతో అభిషేకం చేస్తూ మంత్రాలు మనకి అమ్మవారికి సంబంధించిన మంత్రాలు మీ దగ్గర ఉంటాయి కదండీ ఆ మంత్రాలు చదువుతూ ఇలాగ చేసి దీపారాధన ఇలా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం చాలా వరకు కూడా అమ్మవారికి ఈరోజు విశేషం అండి ఎంతోమంది ఈరోజు చేస్తూ ఉన్నారు నాకు మెయిల్ కూడా పంపించారనమాట మేడం ఇది ఈరోజు చేస్తే కనుక చాలా మంచిది కదా మేడం మీరు దాని గురించి వీడియోలో చెప్పండి అని చెప్పి చెప్తున్నారండి అందువల్ల నేను ఇది అందరికి మీ అందరికీ కూడా గుర్తు చేయడం కోసం చెప్తున్నాను ఇలాగానే చేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం మీరు ఆరు గంటల తర్వాత చేస్తే కనుక చాలా మంచిదండి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన ఆ నిమ్మకాయని కనుక మీరు ఎవరైతే ఒక భయంతో భయం ఆందోళనతో ఒక భయపడే ఒక సమస్యతో మీరున్నారో అలాంటి వాళ్ళు అమ్మవారి దగ్గర మొక్కుకొని అమ్మ నిమ్మకాయని పెడతారు కదండి పూజంతా అయిపోయిన తర్వాత మీరు రాత్రిపూట కానీ రాత్రి కానీ లేదంటే తెల్లవారుజామున అమ్మవారి దగ్గర ఒక దీపారాధన చేసేసి అప్పుడు ఆ నిమ్మకాయని కోసి మామూలుగా జ్యూస్ వేసుకున్నట్టుగా నిమ్మకాయ రసం తీసుకొని తాగుతున్నట్టుగా ఉప్పు మటుకు వేయకండి దాంట్లో ఉప్పు వేయకుండా పంచదార వేసుకొని ఎవరైతే మొక్కుకున్నారో ఎవరైతే బాధలో ఉన్నామని మొక్కుకున్నారో వాళ్ళ భయం పోవడానికి కానివ్వండి లేదంటే వాళ్ళ సమస్య తీరడానికి కానివ్వండి అలాంటి వాళ్ళు ఆ జ్యూస్ని తాగమని చెప్పండి ఫ్రెండ్స్ తాగితే కనుక వాళ్ళకి ఎటువంటి కష్టమైనా సరే దేనికోసమైతే భయపడుతున్నారో ఆ భయం అంతా పోతుంది చాలా ధైర్యాన్ని ఆ అమ్మవారు మనకి ప్రసాదిస్తారండి ఇలా కానీ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా మంచి ఫలితం అనేది దక్కుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అండి ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే